గుడికెళ్ళే పిల్లలు కరోనా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్నాళ్ళు ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే సరిపోవు. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి, బస్ స్టాప్ లో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ తల్లిదండ్రులు చెప్పాలి. తరగతి గదిలో స్నేహితులతో కలిసి భోజనం చేసే సమయంలో ఆటపాటల్లో నియమాలు ఎలాగూ స్కూల్లో చెప్తారు. ఈ జాగ్రత్తలన్నింటినీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇంతకాలం విరామం తర్వాత స్కూలుకి వెళ్ళటం సహజంగానే ఎక్కువ మంది పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. అయితే వెళ్ళటానికి సిద్ధంగా ఉండటంతో పాటు జ్వరం, జలుబు లాంటి లక్షణాలేవి పిల్లలకు లేవని తల్లిదండ్రులు నిర్ధారించుకోవాలి. ఈ కోవిడ్ సమయంలో ఏ కొద్దిపాటి లక్షణాలున్నా పంపటం మంచిది కాదు. కాకపోతే కొంతమంది పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా వ్యాపింపజేసే ప్రమాదం ఉంది. పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు మాస్క్ తప్పనిసరి. అదే విధంగా స్కూల్ బస్సుల్లో తప్పకుండా మాస్క్ ధరించే ఉండాలి. ప్రయాణంలో పిల్లలు మాట్లాడే అవకాశం ఎక్కువ గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ తీయవద్దని పిల్లలకు మరీ మరీ చెప్పి పంపించాలి. కేవలం క్లాత్ మాస్క్ సరిపోకపోవచ్చు, మూడు పొరల సర్జికల్ మాస్క్ అయితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. క్లాత్ మాస్క్ కంటే సర్జికల్ మాస్క్ వలన ఎక్కువ రక్షణ ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. యాజ్ ఎ తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలకి ఆ యొక్క జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేయటం, అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పటం చాలా చాలా ఇంపార్టెంట్. మాస్క్ వేసుకునేటప్పుడు అది కంపల్సరీగా నోజు అట్ ద సేమ్ టైం మూతిని కూడా, ముక్కును మూతిని కూడా కవర్ చేసే విధానంగా ఉండాలి. మినిమం 6 అడుగులు 2 మీటర్ల డిస్టెన్స్ ఉండేలాగా వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా పిల్లలతో ఉన్నా కూడా స్కూల్లో కూడా వాళ్ళు కంపల్సరీగా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పి నేర్పించాలి. 3, హ్యాండ్స్ క్లీన్గా ఉండడం, చేతులు శుభ్రంగా ఉండడం చాలా 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 ముఖ్యం. మనం స్కూల్కి పంపుదాం అనుకున్నప్పుడు అది వెళ్ళే స్కూల్ బస్లో కానివ్వండి, ఆటోలో కానివ్వండి, ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేజ్ అ స్కూల్ బస్. డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఆటోలో ఉండేది ఒక సీటు, ఆ ఒక సీట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలాసార్లు చూస్తూ ఉంటాం ఎంతోమంది పిల్లల్ని ఎక్కించుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇరికించుకుని, అది కంపల్సరీగా దట్ ఈస్ అ రెసిపీ ఫర్ డిజాస్టర్. ఈజీగా ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే వేరే పిల్లలకి ఇప్పుడు అసలే ఫ్లూ సీజన్, సో ఫ్లూ సిమ్టమ్స్ కూడా ఎగ్జాక్ట్గా కోవిడ్కి సంబంధించిన సిమ్టమ్స్ కూడా సేమ్ టు సేమ్ సిమ్టమ్స్, ఈజీగా ఒకళ్ళ నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ రావడం ఖాయం. సో దయవుంచి అటువంటి పరిస్థితుల్లో పంపకపోవటం మేలు. స్కూల్ బస్సులో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా స్కూల్ బస్సులో 2 సీటర్, ఇటు 2 సీటర్ ఉండటం సహజం. సో యూజువల్గా ఒక సీట్లో అటు ఇద్దరు ఇటు ఇద్దరు కూర్చుంటారు. ఒక సీటుకి ఒకళ్ళు మాత్రమే కూర్చోవాలి, ఒక సీట్లో ఒకళ్ళు మాత్రమే కూర్చోవాలి, అండ్ ఒకే డైరెక్షన్లో కూర్చోవాలి. అండ్ మూడోది ఏంటంటే కంపల్సరీగా మాస్క్ ధరించాలి ఆ టైంలో. సో బస్సు దిగిన వెంటనే కూడా శానిటైజర్ తోటి క్లీన్ చేసుకోవాలి. అండ్ స్కూల్కు వెళ్ళిన తర్వాత కంపల్సరీగా చేతులు ఒకసారి సోప్ అండ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోగలరు. స్కూల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. 2 ఏళ్లు దాటిన పిల్లలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడానికి తగినట్టుగా స్కూల్లో ఏర్పాట్లు ఉన్నాయా లేదా మాస్క్ తీసేయకుండా ఉండాలంటే పిల్లలకు కాస్త ఆకర్షణీయంగా ఉండే మాస్కులు ఇవ్వటం మంచిది. అవి అసౌకర్యంగా ఉండకుండా బాగా గాలి పీల్చుకోవటానికి వీలుగా ఉండాలి. మాస్క్ ధరించడం వలన వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా ఉండటంతో పాటు ఎదుటి వారిని కూడా కాపాడవచ్చుననే విషయం తల్లిదండ్రులతో పాటు స్కూల్లో కూడా చెబుతారు కాబట్టి అది పిల్లల మనసులో నాటుకుంటుంది. అయితే కొంతమంది ఆకతాయిలు మాస్క్ పెట్టుకున్న వాళ్ళను ఎగతాళి చేసి మాస్కులు తీసేసేలా చేసే అవకాశం ఉంటుంది. స్కూల్ యాజమాన్యం ఇలాంటివి కనిపెడుతూ అవగాహన మరింత పెంచాలి. పిల్లలకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే టీచర్కు ఫిర్యాదు చేయాలి. ఎదుటి వాళ్ళను కాపాడటానికే మాస్క్ పెట్టుకుంటామన్న భావన పిల్లల్లో బాధ్యత పెంచుతుంది. ఈ స్కూల్కు వెళ్ళిన సమయంలో స్కూల్లో ఉన్న యాజమాన్యం కానీ, స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. సో వాళ్ళకి ముందు కంప్లీట్గా క్లాసెస్ తీసుకోవడం జరగాలి. అంటే పిల్లలతోటి ఎలాగా బిహేవ్ చేయాలి, ఎలాగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద అవగాహన చెప్పాలి. అడల్ట్స్ అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ దగ్గర నుంచి టీచర్స్, అట్ ద సేమ్ టైం ఆయాలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం స్కూల్ హెల్పర్స్ కానివ్వండి, స్కూల్ బస్ డ్రైవర్స్ కానివ్వండి, స్కూల్ బస్ కండక్టర్స్ కానివ్వండి, ప్రతి
ప్రతి మనిషి స్కూల్లో కంపల్సరీగా వాక్సినేషన్ తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలో బయట ఉన్న సెక్యూరిటీతో పాటు సీనియర్ సిబ్బంది ఒకళ్ళు ఎంట్రన్స్ దగ్గర నుంచుని అవన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయా లేదా అన్నది గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు ఎస్ ఆడుతూ ఉంటారు, ఆకతాయికి తిరుగుతూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇప్పుడిప్పుడే కలుస్తూ ఉంటారు. సో ఆ జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి బాధ్యత మంది. క్లాసులకు వెళ్లే ముందు కంపల్సరీగా వాళ్ళు చేతులు కడుక్కునే ఏర్పాటు కంపల్సరీగా చేయాలి. మాస్క్ కూడా అస్తస్మానం ముట్టుకోకుండా ఉండాలి అని తరచు తరచు చెప్పాలి. కంప్లీట్గా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఫర్నిచరు, ప్రతి ఎక్విప్మెంట్ కూడా శానిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యాధి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకే పరిణామాలు గమనించినట్టయితే క్లోజ్ డోర్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఓపెన్ ఎయిర్లో ఓపెన్ ఎన్విరాన్మెంట్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. కంపల్సరీగా డోర్ తెరిసే ఉండాలి, ప్రతి విండో కూడా తెరిసే ఉండాలి, కర్టెన్ అన్నది వేయకూడదు, ఎందుకంటే ఫ్రీగా ఎయిర్ సర్క్యులేషన్ అవ్వాలి. ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, ఫ్రీగా ఎయిర్ సర్క్యులేషన్ అవ్వాలి. సో ఇవి కంపల్సరీగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం. విరామ సమయంలో తరగతి గది నుంచి బయటకు వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉన్నప్పుడు కూడా అలసత్వం పనికిరాదు. అయితే నిజంగా ఒకరికొకరు కాస్త దూరంగా ఉన్నప్పుడు మాత్రం మాస్క్కు విరామం ఇవ్వవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడే అసలైన సమస్య. తినటానికి ఖచ్చితంగా మాస్క్ తీయాల్సిందే. పిల్లలను మాట్లాడుకోకుండా గానీ దగ్గర దగ్గరగా కూర్చోకుండా గానీ చేయటం స్కూల్ యాజమాన్యానికి చాలా పెద్ద సమస్య. అందుకే వీలైతే ఆరు బయట తినేలా ప్రోత్సహించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు తిరిగి వెళ్లేటప్పుడు అజాగ్రత్తగా వదిలేసిన సమస్యే. ఆటపాటలు, ముఖ్యంగా ఇండోర్ గేమ్స్, డ్యాన్సులు లాంటి కార్యక్రమాల్లో మునిగిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పిల్లలకు వ్యాధి సోకే అవకాశాలు మొండిగా ఉంటాయి. పిల్లలు ఏవేమి చేయకూడదో చెప్పి వాళ్ళను విసిగించడం కంటే ఏం చేయాలో నచ్చ చెప్పడం వలన ఫలితాలు బాగుంటాయని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. క్లాసులు ఎప్పుడైతే పూర్తయినాయో, ఎస్ ఇంకా పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు చూసుకున్నట్టయితే ఒకేసారి స్కూల్ విడిచిపెట్టడం అన్నది అన్నిటికన్నా పెద్ద పొరపాటు. సో స్కూల్స్ మామూలుగా మనం చూసినట్టయితే 3-4 మధ్యలో ఇంచుమించు స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళు విడిచిపెడుతూ ఉంటారు. అలా చేయటం అన్నది దట్ ఈజ్ ఎ రెసిపీ ఫర్ డిజాస్టర్. సో ఎట్లాగైతే స్కూల్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో రావాలని ఇందాక ఎట్లాగైతే చెప్పానో, స్కూల్ కొంతమంది పిల్లల్ని ఇంటికి పంపించే క్రమంలో ఆలోచించాలి. 12:30 నుండే ఎస్ ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి, 2:00 ఇంకొక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి, 3:00 ఇంకొక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళిపోవాలి, 4:00 లాస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. సో వాళ్ళు వచ్చేది కూడా ఎర్లీగా రావాలి, వెళ్ళేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో వెళ్ళాలి. అలా వెళ్ళని పక్షంలో గుమికూడినట్టయితే కంపల్సరీగా ఈజీగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అవగాహన పెంచాలి. ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లలకి అవగాహన పెంచాలని చెప్పానో, అట్లానే కూడా స్కూల్ సిబ్బంది కూడా పిల్లల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. సో స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మళ్ళీ చేతులు కడుక్కొని బస్సు మీద వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్ నుంచి స్కూల్ బస్సు మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీగా ఒక్కొక్క సీట్లో ఒక్కొక్క పాప కానీ బాబునే కూర్చోబెట్టాలి. అట్ ద సేమ్ టైం డ్రైవర్తో పాటు ఉన్న కండక్టర్ కానివ్వండి, ఆ మనిషికి కూడా ఈ జాగ్రత్తలని నేర్పించి పిల్లలు పాటిస్తున్నట్టు వాళ్ళ చేత మానిటర్ చేయమని చెప్పి చెప్పాలి. స్కూల్ దిగిన తర్వాత, దిగిన వెంటనే కూడా పిల్లల్ని తల్లిదండ్రులు వెంటనే లోపలికి తీసుకెళ్ళి ఆ బట్టలు విడిచి వాషింగ్ మిషన్లో వాష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా స్నానం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్కి వెళ్ళకూడదు అంటలేదు, వెళ్ళొచ్చు, కానీ ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. చాలా చాలా బాధ్యతతోటి అటు తల్లిదండ్రులు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, స్కూల్ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీతో చేసుకున్నట్టయితే మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మనం క్షేమంగా కాపాడుకోవచ్చు. కరోనా భయాలు పూర్తిగా తొలగకముందే స్కూళ్ళు మొదలయ్యాయి. చదువులు కూడా ముఖ్యమే కాబట్టి తగిన జాగ్రత్తలతో 7.5 తరువాత ఇప్పుడు తెరవటానికి అనుమతించారు. ఒక పక్క ఇంకా భయాలు కొనసాగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు పాటించేటట్టు చేయాలి. అదే సమయంలో స్కూల్ యాజమాన్యం కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలు జాగ్రత్తగా ఉండేట్టు చూసుకోవాలి.